నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. గోదావరి గట్టు మీద ఉన్న 300 ఏళ్ల నాటి మహావృక్షం కుప్పకూలడం స్థానికులనే కాదు సినీ రంగాన్ని షాక్ కి గురిచేసింది. వందలాది సినిమాల్లో కనిపించి ప్రజల్ని అలరించిన ఆ మహావృక్షాన్ని బతికించాలని సినీ రంగ దర్శకులు కోరుతున్నారు. మరోవైపు ఈ చెట్టును తిరిగి బతికిస్తాము అంటున్నారు కొవ్వూరు రోటరీ క్లబ్ సభ్యులు. దీంతో ఈ రీల్ వృక్షం తిరిగి బతికి మరిన్ని సినిమాల్లో కనిపించాలని కోరుకుంటున్నారు అభిమానులు. గోదావరి గట్టు, ఆ గట్టుపైనే చెట్టు, ఆ చెట్టు కింద గోదావరి సెలయేరు, ఇలాగ ప్రకృతి రమణీయమైన దృశ్యాలు ఎన్నో. ఇటువంటి ఎన్నో హిట్ చిత్రాల్లో కనిపించిన ఈ ప్రకృతి రమణీయమైన దృశ్యాలతోటి హిట్ చిత్రాలను అందించిన ఈ చెట్టు ఇప్పుడు సినిమా చెట్టుగా ఎంతో ప్రాఖ్యాత కలిగింది. ఇంత ప్రాముఖ్యత కలిగిన చెట్టు నేల కొరిగిపోవడంతో ఇక్కడ ప్రజలకు అలాగే ప్రకృతి ప్రేములకు సినీ రంగానికి కూడా విస్మయాన్ని కలిగించింది. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ చెట్టుకి మళ్ళీ జీవం పోసి పునరుద్ధరణ చేపట్టాలని చెప్పి సంకల్పంతో ఇక్కడ గ్రామ ప్రజలు కానీ అలాగే రోటరీ సంస్థ, ఇతర సంస్థలు కూడా సహకారాన్ని అందించి దీనికి జీవం పోసి మళ్ళీ ఈ చెట్టు కింద ప్రకృతి రమణీయమైన దృశ్యాలు మళ్ళీ చిత్రీకరించే విధంగా సినిమా రంగానికి తోడ్పాటును అందించాలనే సంకల్పంతో ఈ గ్రామస్తులు చేస్తున్న ప్రయత్నం ఏ విధంగా జరుగుతుంది? ఈ చెట్టును ఏ విధంగా మళ్ళీ జీవం పోస్తారు? ఎందుకు ఈ చెట్టు నేలగొరిగిపోయింది? అలాగే దీనికి జీవం పోసిన తర్వాత మళ్ళీ సినిమా చిత్రీకరణకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ అన్ని విషయాలను కూడా ఇప్పుడు ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. సినిమా వాళ్లకు ఈ చెట్టు ఓ సెంటిమెంట్. అక్కడ సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని నమ్మకం. ఒకట రెండ వందల సినిమాల షూటింగ్లు ఆ చెట్టు కిందే జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవన్లో ఉన్న ఈ చెట్టు సోమవారం తెల్లవారుజామున కూలిపోయింది. ఇది రియల్ వృక్షం మాత్రమే కాదు, రియల్ వృక్షంగాను చాలా సినిమాల్లో కనిపించింది. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అని మోగమనసుల చిత్రంలో 1964 అకినే నాగేశ్వరరావు జమున పాడిన పాట తీసిన ఈ చెట్టు ఇక్కడ నేల కొరిగిపోయటం జరిగింది. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలోని గోదావరి గట్టుపైనున్న ఈ చెట్టు 108 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఈ చరిత్ర కలిగిన ఈ చెట్టు కింద 108 చిత్రాల వరకు ఇక్కడ హిట్ చిత్రాలను ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ చెట్టు చూస్తున్నప్పుడు మనం ఈ 108 సంవత్సరాలు కలిగిన ఈ భారీ వృక్షం ఒక్కసారిగా నేల కొరిగిపోయి గోదావరిలోకి వాలిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. దీన్ని ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ చెట్టుకి సంబంధించి ఇక్కడ మళ్ళీ ఈ చెట్టుని మళ్ళీ బతికించాలనేది ఇక్కడ ప్రకృతి ప్రేమికులు కానీ గ్రామస్తులు కానీ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రముఖ దర్శకులు దాసనారాయణరావు గారు, కే రాఘవేంద్రరావు, జంజాల, వివి సత్యనారాయణ, వంశీ, ఇలాగా ఎంతోమంది ఈ అన్ని వాళ్ళ చిత్రాల్లోని 108 చిత్రాల్లో ఈ చెట్టుని ప్రాముఖ్యత కల్పించడం జరిగింది. ఈ చెట్టు కింద ఈ చిత్రాలు తీశారు. అంటే గోదావరి గట్టు కింద ప్రకృతి రమణీయంగా ఉన్న ఈ చెట్టు కింద సినిమా తీసినట్లయితే ఆ సినిమా హిట్ అవుతుంది అనేది సినిమా రంగంలోని ఒక సెంటిమెంట్ ఉన్నది. అందుకనే ప్రతి సినిమా దగ్గర కూడా ఇక్కడ ఒక సన్నివేశాన్ని అయినా సరే ఇక్కడ చిత్రీకరించడం జరుగుతున్నది. రంగస్థలం సినిమా దగ్గర నుంచి శంకరాభరణం సినిమా మొదలుకొని ఇక్కడ రంగస్థలం లేటెస్ట్గా తీసిన రామ్ చరణ్ నటించిన ఈ రంగస్థలం సినిమా వరకు కూడా ఈ చెట్టు కిందే ఎన్నో దృశ్యాలను ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. ఎంతో అంటే అందరికీ కూడా, దర్శకులు కానీ సినిమా రంగానికి కూడా విడదీరాని అనుబంధం ఈ చెట్టుతోటి ఉండటం జరిగింది. గోదావరి ఏటిగట్టుపై ఉన్న ఈ చెట్టు పరిసర ప్రాంతాల్లోనే అప్పటి నుంచి శతాబ్దాలుగా ఈ వృక్షరాజ్యం నీడన ఎన్నో చిత్రాల షూటింగ్లు జరిగాయి. అంటే హీరో కృష్ణన్ నటించిన పాడి పంటల చిత్రంలోని పాటను కూడా ఈ చెట్టు కింద తీయడంతో ప్రముఖంగా కనిపిస్తుంది. దాంతో ఇక్కడ దీనికి మరింత ప్రాధాన్యత చేకూరటం జరిగింది. అయితే ఈ చిత్రం చూసినట్లయితే అక్నే నాగేశ్వరరావు నటించిన సీతారామయ్య గారి మనోరాలు చిత్రంలో కూడా సమయానికి తగ్గు మాటలాడి పాటను కూడా ఈ చెట్టు కింద చిత్రీకరించడం జరిగింది. అలాగే కళా తపస్వి విశ్వనాథ్ రూపొందించిన శంకరాభరణం నుంచి లేటెస్ట్గా రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రం వరకు కూడా మొత్తం 108 చిత్రాల్లోనూ కూడా ఈ చెట్టు కనిపించడం జరిగింది. అయితే తనదైన పాత్ర పోషించి అగ్రదర్శకులు దాసనారాయణరావు కానీ, కె రాఘవేంద్రరావు, జంజాల, వివి సత్యనారాయణ, వంశీ, అలాగే ఈ చెట్టు కింద తిరిగిన వారే, అలాగే తమ సినిమాల్లో ఒక్క సీన్ అన్నా సరే ఇక్కడ తీసిన వారే కూడా, అలాగే ఇక దర్శకుడు వంశీ కూడా సంగతి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. మొత్తం 18
చిత్రాల షూటింగ్లోనే ఆయన ఈ చెట్టు కిందే తీయడం జరిగింది. ఈ ప్రాంతానికి వస్తే వంశీ తన మిత్రులతో కలిసి చెట్టు కింద కూర్చొని భోజనం కూడా చేసేవారని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే కాలక్రమంలో ఈ చెట్టుకు సినిమా చెట్టు అని చెప్పి కూడా పేరు వచ్చింది. ఈ చెట్టు వద్ద సినిమాలో ఒక్క షార్ట్ తీసినా సరే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం సినీ పరిశ్రమలో ఉంది. అందుకనే అగ్ర హీరోలు అలాగే దర్శకులు కూడా ఇక్కడికి వచ్చి తమ సినిమాల్లో ఏదో ఒక సన్నివేశాన్ని సినిమా చెట్టు కనిపించాలని చెప్పి ప్లాన్ చేసేవారంట. అలాగే మధ్యాహ్నం వేళలో చూసినట్లయితే ఈ చెట్టు కొమ్మలకు ఉయ్యాల కట్టి ఊగుతుంటే కింద గలగలాపారే గోదావరి, చుట్టూ ప్రశాంత వాతావరణంతో తన్మయంతో శరీరం అంతా కూడా పులకరించిపోతున్న దృశ్యాలు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అయితే ఇంత చరిత్ర కలిగిన ఈ చెట్టు ఇప్పుడు నేల కొరిగిపోయింది. దీంతో గోదావరి వరదలు, అధిక వర్షాలు చెట్లు నిండుగా ఉండటంతో చీలిపోయి, అంటే రెండు ముక్కలుగా చీలిపోయి నేల కొరిగిపోవడం జరిగింది. అయితే దీని ఇది ఘటన చూసినట్లయితే సినీ ప్రముఖులతో పాటు అలాగే గ్రామస్తులకు, ప్రకృతి ప్రేమికులు కూడా ఈ ఘటన చాలా విస్మయం కలిగించింది. దీంతో మళ్ళీ దీనికి ఈ చెట్టుకి మళ్ళీ పునర్జీవనం కల్పించాలనే ఉద్దేశంతో దీని మీద ప్రత్యేకమైన దృష్టి జారించారు. దీనిలో భాగంగానే ఈరోజు దీనికి శంకుస్థాపన చేసి జీవం పోసి దీన్ని పునరుద్ధరించడానికి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో కూలిపోయిన 150 ఏళ్ల నాటి సినిమా చెట్టును బతికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూలిపోయిన చెట్టును కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. అవసరమైన హార్మోన్ ఇంజెక్షన్లతో చెట్టును తిరిగి చిగురింపజేస్తామని హామీనిచ్చారు. చెట్టు పరిసరాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు కలెక్టర్. ఆల్మోస్ట్ లైక్ 150 ఇయర్స్ ఓల్డ్ ట్రీ అని ఇక్కడ స్థానికులందరూ చెప్తున్నారు. ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళ సహాయ సహకారాలతో కొంచెం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఇండ్యూస్డ్ హార్మోన్స్ ద్వారా దీన్ని మరలా రివైవ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక పెద్ద ట్రీ కాబట్టి దీన్ని 2 పార్ట్స్గా చేసి రివైవ్ చేయడం, తర్వాత దీనికంటూ చాలా హిస్టరీ ఉంది. ఎస్పెషలీ ఈ గోదావరి తీరాన జరిగే ఆల్ మూవీ షూటింగ్స్ అన్నింటిలో కూడా ఈ స్పాట్లో ఎక్కువ చేయడం, దీనికి ఒక గుర్తింపు ఉండడం వల్ల ఈ ప్లేస్ని కొంచెం టూరిజం స్పాట్గా కూడా చేయడానికి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇక్కడి జనానికి అపారమైన ప్రాణవాయువును అందించే మహావృక్షం కూలిపోవడం తమకు చాలా బాధ కలిగించిందన్నారు కొవ్వూరు రోటరీ క్లబ్ సభ్యులు. ముందుగా ఈ చెట్టుకు ఉన్న పెద్ద కొమ్మల్ని తొలగించి రూట్స్ కు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. 60 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా చెట్టు ఖచ్చితంగా బతుకుతుందన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. మరొక 60 రోజుల్లోనే ఈ చెట్టు మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ సినిమాలకు తీసుకునే విధంగా అనుకూలంగా ఉండే విధంగా దీన్ని మార్చాలని చెప్పేసి కొవ్వూరు రోటరీ క్లబ్ ప్రయత్నం చేస్తుంది. రోటరీ క్లబ్ నిర్వాహకులు ఉన్నారా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా దీన్ని మళ్ళీ బతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఇందులో పెద్ద కొమ్మలు పడిపోయిన బరువు ఎక్కువైపోయి పడిపోయింది అండి, ఇది విడిపోయింది మధ్యలో మేజర్గా తొరచ్చి. సో పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయని కట్ చేస్తామండి. ముందు కట్ చేసి కింద రూట్స్కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తామండి. ఈ స్పెషల్ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే రూట్కి స్ట్రెంగ్త్ వస్తుంది, కొత్త రూట్ ఫార్మేషన్ అవుతుంది. ఫార్మేషన్ వచ్చాక ఈ రెండింటిని లేపుతామండి. రెండింటిని ఎలాగైతే విడిపోయిందో దీన్ని లేపి ఇలా పెట్టి మళ్ళీ దానికి చుట్టూ జాయింట్ సపోర్ట్ ఇచ్చి జాయింట్ చేసి వాటిని ఒక 45 to 60 డేస్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఆ 60 డేస్ ట్రీట్మెంట్ చేసేటికి న్యూ రూట్స్ వచ్చి బలం పెరుగుతుందండి. ఆ చెట్టు రెండింటి మధ్యలో ఎలా ఎప్పుడైతే నుంచి పెట్టామో ఇది వెల్డింగ్ అవుతుంది, వెల్డింగ్ అయినట్టు కలుస్తుందండి. ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల నార్మల్గా అయితే కలవదు మళ్ళీ, కాకపోతే ఆ ట్రీట్మెంట్ వల్ల జరుగుతుందండి. ఈ 60 డేస్లో చెట్టుని మళ్ళీ మేము బతికిస్తామండి, అందులో డౌట్. ఈ జీవం పోయాలి మళ్ళీ అని ఎందుకు అనుకుంటున్నారు? ఇది ఒక మాన్యుమెంట్ అండి. ఇప్పుడు మన పాత మాన్యుమెంట్స్ని ఎలా అయితే అందరూ సేవ్ చేయడానికి చేస్తారో ఇలాగా ఈ ఈస్టర్న్ వెస్ట్ గోదావరికి సినిమాలకు కావచ్చు, లేకపోతే ఇక్కడ జనానికి కావచ్చు, ఇది ఒక మాన్యుమెంట్ లాంటిదండి. ఈ చెట్టు 150 సంవత్సరాల పైన. అంతేకాకుండా ఇది బోల్డ్ అంత ఆక్సిజన్ ఇస్తుంది. ఇప్పుడు కొత్త ప్లాంట్స్ అయ్యి చేస్తున్నారండి. ఇంత పెద్ద ప్లాంట్ అయ్యేది ఇంత ఆక్సిజన్ రిలీజ్ చేయాలంటే ఆ చిన్న ప్లాంట్స్కి ఎన్నాళ్ళు పడుతుందండి? ఇంకొక 100 సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా ఈ చెట్టు మనం బతికించగలిగాం అనుకోండి, 100 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళినట్టు కదండి. 100 నుంచి 150 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళాం. సార్, ఎటువంటి విస్మయానికి కలిగారు ఈ చెట్టు కూలిపోవడం? యాక్చువల్గా సుమారుగా 150 ఏళ్ళు చరిత్ర ఉన్న చెట్టు ఇలా కూలిపోవడం అనేది మనం చాలా సినిమాల్లో కూడా చూసాం, కానీ ఇలాంటి చెట్టు పడిపోవడం అనేది మనకు చాలా బాధాకరంగా అనిపించిందండి. సో మా క్లబ్లో మేము ఇలా 15 చెట్లు చేసామండి. రీసెంట్ గడిచిన రెండు సంవత్సరాల కాలంలో సుమారుగా 15 చెట్లు చేసాం సార్. ఇలాగే రోడ్డు వైండింగ్లో పోయినా ఇలా 100 150 సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లు. సో ఈ చెట్టు ఇలా అయిపోయేటప్పటికి మాకు చాలా బాధ అనిపించింది. సో ఏదేమైనా సరే మేము దీన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మేము దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు వచ్చాం సార్. ఇది
అయితే ఈ సినిమా చెట్టుకు జీవం పోయడానికి ఇక్కడ నర్సరీ రైతు ఇక్కడ ముందుకు రావడం జరిగింది. ఆయన ఎన్నో రకాల చెట్లను ఈ రకంగా బతికించడం జరిగింది. అయితే అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఈ చెట్టుని ఎలా మళ్ళీ జీవం పోసి దీన్ని పునరుద్ధరిస్తానని చెప్పి వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎలా చేస్తారు ఇదంతా కూడా. ఇదంతా ఏంటంటే మీరు వాసంగా చెట్టు పడిపోవడం ఒకవైపు పడిపోతే మనకు వర్క్ చేయడానికి చాలా సులువుగా ఉంటుందండి. ఇది ఏంటంటే స్టెమ్ చీలిపోవడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. తర్వాత ఏంటంటే మనకు 20% భూమి ఉంది ఇక్కడ, 80% చుట్టూ నీరు ఉండడం వల్ల దీనికి కొంచెం శ్రమతో కూడింది. దానికి పెద్ద క్రేన్స్ రావాలి, ఇవన్నీ కొంచెం వేరే చోట ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవ్వదు. కనుకండి దీని ఏంటంటే రెండు భాగాలుగా మనం సెపరేట్ చేసిన దాని ప్రకారం మనకు పనికి అనుకూలంగా ఉండేటట్టుగా బరువు ఉన్న కొమ్మలన్నీ తీసివేసి ఈ రెండు స్టెమ్మల్ని దగ్గరికి చేర్చి మన దగ్గర అంటే చాలా ప్రాసెస్ ఉందని కెమికల్ ఇవన్నీ రోజుకో విధంగా మనం ఎలా అయితే అన్ని ఆహారాల్లో పెట్టి మనం జ్వరం వచ్చిన పేషెంట్ని ఎలా అయితే మనం చూస్తామో అదేవిధంగా దీనికి కూడా రోజుకు ఒక రకమైన కెమికల్ యూజ్ చేస్తూ మనం దాంతో సేంద్రియ ఉత్పత్తులు మనం తయారు చేసిన కొన్ని వనమూలికలు కూడా ఉంటాయండి, అవన్నీ వీటికి వాడి మళ్ళీ కొత్త వేరు వస్తుంది అన్నమాట. మనం ఎక్కడైతే ట్రిమ్మింగ్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా కొమ్మలు కూడా స్టార్ట్ అవుతాయి, దాంతో వేర్లు కూడా వస్తాయండి. అందుకోసం ఇది ఇంత 150 సంవత్సరాల చరిత్ర గల చెట్టు చనిపోయినంత కారణంగా ఎవరో బాధపడకుండా ఒక 45 రోజుల తర్వాత మళ్ళీ ఇది బాగా వచ్చిందని ఈ ఊరు ప్రజలందరూ ఆనందపడేలా దాన్ని తయారు చేస్తామండి. ఎంత ఖర్చు అవుతుంది? ఇది ఖర్చు అంటే సుమారుగా 2 లక్షల రూపాయల వరకు అవుతుందండి. ఇలా మా రాజమండ్రి రాజమహేంద్రవరం ఐకన్స్ క్లబ్ మనం మొదలుపెట్టిన ఈ పని చాలా సక్సెస్ఫుల్గా మనం 20 చెట్లని అంటే 100 నుంచి 150 సంవత్సరాలు మన సిటీలో మంచి ప్లేసుల్లో నాటడం జరిగింది. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చాలా బాగున్నాయండి. అదేవిధంగా దీన్ని కూడా మీరు మళ్ళీ 45 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ మీరు చూస్తే ఇది కూడా అదేవిధంగా మంచి ఆనందకరంగా ఉంటుంది. అంటే మళ్ళీ దీన్ని పునరుద్ధరించిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు బతికే అవకాశం? ఇది ఇంకా మళ్ళీ లైఫ్ ఉంటుందండి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల్లో మళ్ళీ ఇది డ్యామేజ్ అయిపోతుందని ఏం తెలియదు. ఇప్పుడు కొత్తగా వచ్చి మొలకలన్నీ మళ్ళీ లైఫ్ అనమాట, ఇంక అందులో ఇబ్బంది ఏమీ లేదు. అంటే దాని మీద ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం? జాగ్రత్తలు అంటే మనం ఒక ఇప్పుడు 2 మంత్స్ మనం 45 డేస్ నుంచి 60 డేస్ ఇప్పుడు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 4 నెలలు దీన్ని రెగ్యులర్గా మళ్ళీ మనం పరీక్షిస్తాం అనమాట ప్రతిరోజు వచ్చి. ఆ తర్వాత నుంచి ఆటోమేటిక్గా అది అలవాటైపోతుంది, అలవాటైన తర్వాత పెరిగిపోతుంది. ఎందుకు ఈ చెట్టు పడిపోవడానికి కారణం ఏంటంటారు? గొల్ల ఇంతకు అయిపోయింది. ఈ చెట్టు పడిపోవడం వల్ల ఏంటంటే చెట్లకు కూడా చాలా కారణాలు ఉంటాయండి. ఇది ఏమైందంటే 150 సంవత్సరాల వయసు గల చెట్టు కనుక దీనికి కొంచెం త్వర ఏర్పడింది. ఏర్పడినప్పుడు అది అలాగ కిందకి ఏర్లు కంటూ పాకిందండి. గ్రామస్తులు ఎవరు గమనించలేదు దీన్ని. గ్రామస్తులు గమనించి కొంచెం బరువున్న కొమ్మలు తీసేసి ఉంటే కనుక అలాగే ఉండేది. వాళ్ళు గమనించకపోవడం వల్ల ఈ వర్షం చెమ్మకి కూడా అంటే చెమ్మకి కొమ్మలో చెట్లు ఆకులు అన్ని బరువు ఎక్కితే ఆ బరువుతో ఒక భాగం వదిలేసిన వెంటనే మళ్ళీ మిగతా భాగం కూడా వదిలేయడం జరిగింది. ఈ చెట్టు తమ ఊరికి ఎంతో పేరు తెచ్చిందని అది కూలిపోవడం బాధ కలిగిస్తోందంటున్నారు కుమారదైవం గ్రామస్తులు. రోటరీ సభ్యుల కృషితో ఆ చెట్టు బతికి మునుపటిలా సినిమాల్లో కనిపిస్తూ తమ గ్రామానికి ఉన్న గుర్తింపును కొనసాగించాలని కోరుకుంటున్నారు. చెప్పాలంటేనండి, సినీ పరిశ్రమలో ఒక భాగం మా చెట్టు. రామోజీరావు గారు ఎలా ఫిలిం సిటీకి ఎన్నో సేవలు చేసి ఎన్నో సంస్థలకి ఆయన ఏ విధంగా చేశారో, అలాగే ఈ సినిమా రంగంలో మా గ్రామం ఈ రకమైనటువంటి చెట్టును చూసి వాళ్ళు స్పందించి షూటింగులు ఎన్నో షూటింగులు చేయడం జరిగింది. మొట్టమొదటి షూటింగు పాడి పంటలు శ్రీకృష్ణ, అదే కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ షూటింగ్ జరిగింది. అప్పుడు ఈ చెట్టుకి ఉయ్యాలలు వేసి అదే పాట ఉంది, అట్ల దద్దాయి 6 రెట్లు ముద్దపప్పై 3 రెట్లు అనే పాట కూడా ఉయ్యాలలోనే తీయడం జరిగింది ఇక్కడ. అలాగా తర్వాత షోక్గాడ్ అని అలా శిక్ష అని చాలా సినిమాలు అన్నీ అందరూ డైరెక్టర్స్ వచ్చారు మా గ్రామం. యాక్టర్లు అందరూ కూడా వచ్చారు. ఊళ్ళో కూడా గుళ్ళో శివాలయంలో శిక్ష సినిమా 15 రోజులు ఊళ్ళో ఒక మండువా ఇంట్లోనూ సీతారామయ్య గారు మన నాగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా రావడం జరిగింది. ఈ చెట్టు పడిపోయిందని తెలిసిన తర్వాత మా ఇంట్లో మనిషి పోతే మేమంతా మాకు బాధ కలుగుతుంది అటువంటి ఫీలింగ్ వచ్చింది. ఏంట్రా ఇలా జరిగిందని, అది ఎలా జరిగిందనుకుని ఏదో రకంగా దీన్ని ఏం చేయాలనే ఆలోచన వచ్చేసరికి ఈ రైజింగ్ సంస్థ వాళ్ళు ఎవరో ఒక మంచి న్యూస్ని ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మరి రోటరీ క్లబ్ వాళ్ళు కూడా వచ్చి దీన్ని మళ్ళీ అది వేరే చెట్టు వేయకుండా ఇంత చెట్టుని, ఇది సామాన్యమైన పని కాదు, చాలా పెద్ద పని ఇది, అటువంటి చెట్టుని మళ్ళీ ఈ రెండు భాగాల్ని లేవతీసి దానికి ఒక ట్రీట్మెంట్ చేసి మళ్ళీ కట్టి పూర్వ వైభవం ఎలా ఉందో చెట్టు అదే విధంగా తీసుకొస్తామని ఒక ధీమాన్ని మాకు కలుగు చేసి ఒక సంతోషాన్ని ఇచ్చారు వాళ్ళంతా. అని చేత వాళ్ళు చెప్పినట్టుగానే ఏదో కొంత టైం పడుతుంది, ఆ టైంలో మళ్ళీ మేము మళ్ళీ ఈ చెట్టును చూడగలుగుతాం, అది మాకు ఆనందంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇది సుమారుగా అండి 150 సంవత్సరాలు పైన ఉండొచ్చు. ఏంటంటే మా అమ్మగారికి వయసు 92 సంవత్సరాలు అండి. ఆవిడ చిన్నప్పుడు 6వ సంవత్సరం కాడి నుంచి కార్తీక మాసంలో స్నానాలకు వచ్చేవారంటండి ఇక్కడికి. ఆ వచ్చేటప్పుడే ఇంత లావులోనే ఉండేది అంటండి. కాబట్టి అండి ఆవిడకే 92 ఉంటే అంత లావు అవ్వాలంటే అప్పుడు 50-60 సంవత్సరాలు అవ్వచ్చు కదండి. కాబట్టి దాన్ని బట్టి 150 సంవత్సరాలు సుమారుగానే ఉంటుందని మేము అనుకుంటున్నామండి.
అంటే ఎన్నో సినిమాలు తీశారు కదా, ఈ చెట్టు పడిపోయింది మీకు ఏమనిపిస్తుంది? అసలు మా ఊర్లో ఉన్న ఒక విహార కేంద్రం కోల్పోయామని మేము బాధ ఉందండి. మేము అసలు ఎంతమంది అండి రోడ్డు అంటే వచ్చే వాళ్ళు, ప్రతి వాళ్ళు బస్సులోంచి కూడా చూసి ఓహో ఇదేనా అనుకుంటే కుమార్దేం షూటింగ్ సెట్ ఇదేనా అని వాళ్ళు ఆశ్చర్యంగా చూసేవారు అనమాట అండి. వాళ్ళు చూసే చూపులకి మాకు ఎంతో ఆనందంగా ఉండేదండి. అటువంటి ఆనందాన్ని కోల్పోయామనే బాధలో ఉండేటప్పటికి రెండు రోజులు తిరగకుండానే ఎవరో రోటరీ క్లబ్ వాళ్ళు ఎవరో వచ్చి దీన్ని పునర్నిర్మాణం చేస్తానని వచ్చారండి. ఇదేదో చిన్న వెనక పురాణాల్లో కీసుకుని మజ్జిగ ఇరిచెత్తే మళ్ళీ రెండు కాళ్ళు అతుక్కుపోతూ ఉండి అంటండి. అది పురాణాల్లో ఎనివాళ్ళు ఉండే ఇప్పుడు అదే ఆ విధంగా వీళ్ళు దీన్ని ఇడిపోయిన చెట్టుని సైన్స్ తోటి ఉపయోగించి ఒకటి చేస్తున్నారండి. అది మాకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. మీరు చూసారా సార్ ఈ చెట్టు? చూసేవారా మీరు చెట్టు? 73 సంవత్సరాలు అండి. 73 సంవత్సరాలు అంటే నా చిన్నప్పుడు నేను ఇంత కుర్రాడప్పటి నుంచి కూడా చెట్టు తెచ్చాను. అంటే అంతకుముందు మరి గంగరామయ్య గారు అని వాళ్ళ తాతగారు నాన్నగారు వేసారంటండి. ఇది చింగళూరు గంగరామయ్య గారు తండ్రి వేసాడట. అప్పటి నుంచి తాతబ్బాయి, అతని పేరు తాతబ్బాయి కాదు, తాతబ్బాయి తండ్రి, తాతబ్బాయి గారు తండ్రి వేసాడటండి. అప్పటి నుంచి ఆ చెట్టుని అలా పోసినంత ఇక్కడి నుంచి ఇక్కడ రాయమంటూ పడవలు వెళ్ళాడు. పడవలు వెళ్ళినా ఇక్కడే ఉండిపోరండి. ఏ పని చేసి వెనకే ఇప్పటికీ ఓరిజినల్ తేడా ఉంది కదండి. అది ఎలా కలుగుతుంది? చెట్టు పడిపోయింది. నమస్కారం అండి. ఇది అంతా ప్రకృతి వైపరీత్యంగా మనం భావించవచ్చు. మళ్ళీ జీవం పోస్తాం, పునరుద్ధరణ చేస్తాం అంటున్నారు, ఏమనిపిస్తుంది? జీవం పోయడానికి దీంట్లో జీవం పోలేదండి. అది ఏం జరిగిందంటే వాళ్ళు చెప్తున్న విధానం ప్రకారంగా చెట్టు బరువెక్కి రెండు చీళ్లుగా విడిపోయిన తప్ప వేర్లు పాడైపోవడం కానీ చెట్టు పాడైపోవడం అనేది జరగలేదు. కింద దాంట్లో ఉన్న బలం దానికి ఉంది. వీళ్ళు చేసే ప్రక్రియలో వాళ్ళు ఆ చెట్టును మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి ఎటువంటిగా కావాల్సినవి ఏం వాడాలో అవి వాడుతున్నారు తప్ప, అంటే ఆ చెట్టును మళ్ళీ కలిపి దాన్ని ఉన్న బలాన్ని దానికి తీసుకొస్తున్నారు తప్ప దాంట్లో జీవం పోయి ప్రసక్తి రాలేదు. వీళ్ళు చేసిన వాటిల్లో ఇది చాలా పెద్ద పని అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చెట్టు చూస్తేనే చాలా పెద్దగా ఉంది, కొమ్మలు అవి చూస్తే చాలా వెడల్పుగా ఉన్నాయి. అవన్నీ తీసి ఆ రెండింటినీ కలిపి దాన్ని నాకైతే వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉందండి. రెండేళ్లలో నేను చూసిన చెట్లు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సాధ్యం చేయగలరు. దానికి వాళ్ళకున్నది ఏంటంటే కేవలం సంకల్ప బలం, అంతే తప్ప వాళ్ళ దగ్గర ఏమైనా శక్తి ఉందా పోని, వాళ్ళు ఏమైనా నాలెడ్జ్ ఉందా, చదువుకున్నారా ఏంటి అనేది పక్కన పెడితే వాళ్ళు సమిష్టిగా ఒక సంకల్పం చేసుకున్నారు. దానికి పెద్దలతోడు ఆశీర్వచనాల వల్ల నడుస్తుంది. సినిమా చెట్టుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధి ఉన్న ఈ సినిమా చెట్టుకి ఇప్పుడు నేల కొరిగిపోవడంతో గ్రామస్తులు కానీ ఇక్కడ ప్రకృతి ప్రేమికులు కానీ చాలా విస్మయాన్ని కలిగించింది. అయితే ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి రోటరీ క్లబ్ వారు ఇక్కడ దీని మీద చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇది కేవలం 45 నుంచి 60 రోజుల్లోనే ఈ చెట్టును మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం అయితే వీళ్ళందరూ గ్రామస్తులు అందరిలోనే కూడా సంతోషం కలుగుతుంది. మళ్ళీ ఇక్కడ చలనచిత్రాలు మళ్ళీ కూడా ఇక్కడ చిత్రీకరించి దీనితోటి మళ్ళీ దీనికి ఇంత ప్రాముఖ్యత తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశం సంకల్పంతో వీళ్ళందరూ కూడా ముందుకు ప్రయాణించడం జరుగుతుంది. తన సినిమాలో ఆ గోదావరి, ఈ మహావృక్షం కామన్ గా ఉంటుందన్నారు దర్శకులు వంశీ. ఈ చెట్టుతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. చెట్టును బతికిస్తే మళ్ళీ మంచి సినిమాలను ఇక్కడే తీసేందుకు సిద్ధమంటున్నారు వంశీ. ఇది నా చిన్నప్పుడు అండి, చాలా ఏళ్ళ క్రితం నేను పట్టిసీమ గుడికి వెళ్తాను. వెళుతూ దారిలో ఈ చెట్టు చూశానండి, చూసి థ్రిల్ అయిపోయాను నేను. అప్పటి నుంచి ఈ చెట్టు నా చాలా సినిమాల్లో ఈ చెట్టు ఉంటుందండి, అంటే నా ప్రతి సినిమాలో గోదావరి ఉంటుంది, ఈ చెట్టు తప్పకుండా ఉంటుందండి. ఆ తర్వాత నేను రైటర్, నేను కథలు రాస్తాను. గోకులంలో రాధ అని ఒక నవల్లో మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి, కుమారదేవం ఊరండి. ఇంకా చాలా కథల్లో ఇప్పుడు నేను గుర్తుపెట్టుకుని చెప్పడం కష్టం, గుర్తు చేసుకుని. అంటే లేడీ స్టైల్ సినిమాలో కూడా ఇక్కడే తీశారు? లేడీ స్టైల్ ఇక్కడ తీయలేదండి, రాజోలండి. లేడీ స్టైల్ ఇక్కడ తీయలేదు. సితార్ నుంచి ఎన్ని సినిమాలో గుర్తులేదు, దాదాపు 17-18 ఉంటాయండి, అవన్నీ ఇక్కడ చేశానండి. ఈ చెట్టు తీయకుండా ఉండనండి, ఎప్పుడు నేను ఈ చెట్టు తీస్తాను, నాకు అంత ఇష్టం. అంటే మిగతా దాసనారాయణరావు గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, జంజాల గారు కానీ, ఇలాగ అందరూ కూడా, వివి సత్యనారాయణ గారు కానీ, అందరూ కూడా ఈ చెట్టుకి ఎందుకు అంత ప్రాముఖ్యత? నాకు ఈ చెట్టు అందంగా ఉంటుంది, నేను ఫ్రేమ్ పెడితే అందంగా ఉంటుంది. కొంతమందికి అయితే చెట్టు సెంటిమెంట్ అండి, ఇక్కడ ఒక షాట్ అన్నా తీయకుండా కాదు ఇక్కడ అని అనుకుంటారు. నాకు ఆ సెంటిమెంట్ లేదు కానీ ఫ్రేమ్లో నాకు చెట్టు బాగుంటుందండి,
గోదావరిలో ఏ మూల నుంచి తీసినా ఈ చెట్టు అందంగానే ఉంటుంది. అంత అద్భుతమైన చెట్టు అండి. ఇక్కడ సినిమా తీస్తే హిట్ అవుతుంది అనేది ఒకటి మీ సినిమా రంగానికి ఒక సెంటి. నాకు లేదండి, నాకు ఈ చెట్టు ఇక్కడ అందంగా ఉంటుంది అంతే. ఇక్కడ మేము ఇంకోటి నా ఫ్రెండ్ విజయబాబు వీళ్ళందరూ మేమంతా ఇక్కడ కూర్చునేవాళ్ళం, పార్టీలు చేసుకునేవాళ్ళం, మధ్యాహ్నం భోజనాలు చేసేవాళ్ళం, రాత్రులు ఆ మిట్ల దగ్గర కూర్చునేవాళ్ళం. ఒకటా రెండా చెప్తే మీకు 24 అవర్స్ అవుద్ది ఈ ప్రోగ్రామ్. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే ఈ చెట్టు దగ్గరకు వచ్చి భోజనాలు చేస్తారు మిత్రులతో కలిసి అంటే. చిన్న మాట అండి, ఈ పక్కనే గెస్ట్ హౌస్ ఉందండి. నా అత్యంత క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ చంద్రశేఖర్ ఆయిందండి ఆ గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్లోనే ఉంటానండి ఇక్కడికి వస్తే నేను పక్కనే. అసలుకి వస్తే ఆ స్థలం నేను కొని గెస్ట్ హౌస్ కడదామని అనుకున్నానండి ఈ చెట్టు కారణంగా. అది కుదరలేదు, నా ఆప్తుడు కొని గెస్ట్ హౌస్ కట్టాడండి. దాంట్లో ఎడం పక్క రూమ్ ఎప్పుడు నేను అందులోనే ఉంటానండి. ఏ అంతేనా సార్, ఈ చెట్టుకి జీవం పోసి మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ప్రయత్నం జరుగుతున్నది, మీకేమనిపిస్తుంది? తప్పకుండా ఈ చెట్టు బతకాలండి. ఈ చెట్టు కారణంగా ఈ 3-4 రోజుల్లో ఈ ఊరు ఎంత పాపులర్ అయిందో మీకు తెలియదు. ఎక్కడ చెప్పినా కుమారదేవం కుమారదేవం అంటున్నారు. ఆ కుమారదేవానికి ఆ పాపులారిటీ తెచ్చింది ఈ చెట్టు అండి. అలాంటి అద్భుతమైన వృక్షం ఇది. ఈ చెట్టు ఎప్పటికీ బతుకుండాలండి. 150 ఏళ్ళు అంటున్నారు, నాకు తెలిసి 105 ఏళ్ళు అనుకుంటా కదా ఈ చెట్టుకి. 105 ఏళ్ళు అనుకుంటానండి. 150 అంటున్నారు అందరూ, 105 అటండి, నాకు తెలిసి 105. ఆయన పేరు అమ్మిరాజు కదా, సింగళూరు తాతబ్బాయి. ఆయన ఎప్పుడో చిన్న మొక్క నాటారటండి మహానుభావుడు. నాకు తెలిసిండి పోచవరం భద్రాచలం నుంచి అన్నాచల్ల గట్టుదాకా ఇంత అందమైన చెట్టుని నేను చూడలేదండి. అంత అందమైన చెట్టు ఇది. సరే, ఇది మళ్ళీ సజీవంగా నిలబడితే మళ్ళీ సినిమాలు తీసే అవకాశం ఉంది? ఎందుకు లేదండి, తప్పకుండా తీయాలండి. ఎప్పుడు నిలబడదాని చూస్తున్నాను నేను. ఇదే మన నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది, అప్పటికి ఈ చెట్టు రెడీ అవుతుంది. అది తర్వాత సినిమాలో అవకాశం ఎట్టి పరిస్థితులు అండి. ఇలా అడుగుతారేంటండి, తప్పకుండా నేను ఇక్కడ చేసి తీరాలంటే గోదావరి అంటే నాకు అంత ఇదండి, అది అందరికీ తెలుసు. ఏ విధంగా ఫీల్ అయ్యారు మీరు ఈ చెట్టు పడిపోయిందని తెలుసు? ఏ విధంగా అంటే నా తల్లి చనిపోయినప్పుడు కూడా ఇన్ని మెసేజ్లు రాలేదండి గత 3 రోజులుగా. ఈ చెట్టును చూడడం కోసం ఈ చెట్టు మీద ప్రోగ్రాం కూడా చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లో. నాకు ఒక ఛానల్ ఉందండి, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ వంశీ అనే ఛానల్. నా ఫ్రెండ్ వెంటనే టికెట్ పంపించాడండి, మా విజయబాబు వెంటనే వచ్చేసానండి. దీని మీద ఇప్పుడు ప్రోగ్రామ్ చేయలేను. ఈ చెట్టును చూడాలండి. ఈ దశలో చూడడం కూడా నాకు మనసుకి చాలా ఇబ్బందిగా ఉంది. నేను రాత్రి 8:20 ఫ్లైట్ ల్యాండ్ అయింది, 12 ఇంటికి వచ్చేసేవాడి చీకట్లో మీద ఈ చెట్టు చూడడానికి అర్ధరాత్రి చీకట్లో. అదండి సంగతి. ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అండి, అదే సార్ ఏమనిపిస్తుందండి, బాధేస్తుంది కదా, చాలా విషాదం ఇలా చూడడం. మహా అద్భుతమైన ఈ వృక్షాన్ని కారులో వెళుతూ కూడా అలా చూస్తుంటే, ఈ కింద స్నానాలు చేస్తున్న వాళ్ళు, నీళ్లు పెట్టుకెళ్తున్న వాళ్ళు, రకరకాల జనాలు రకరకాల భంగిమల్లో చూశాను కింద పడవలు అదంతా, ఇలా చూడడం చాలా విషాదకరం అండి. మీరు ఇలా అడుగుతారండి, చాలా బాధ. అయితే గోదావరిలోని గోదావరి గట్టు పైన ఉన్న ఈ చెట్టు చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుందని, అలాగే ఆత్మీయంగా విస్మయం చెందింది ఈ చెట్టు పడిపోవడంతో నాకు విస్మయం చెందానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మళ్ళీ ఈ చెట్టుకి జీవం పోయటానికి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ ఈ చెట్టుని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అదే జరిగిన తర్వాత ఈ పునరుద్ధరించిన తర్వాత మళ్ళీ నా సినిమాలు మళ్ళీ ఇక్కడ ఈ గోదావరి గట్టు మీద ఉన్న ఈ చెట్టు దగ్గర ఈ సినిమా చెట్టు కింద మళ్ళీ సినిమాలు తీయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి వంశీ చెప్పడం జరుగుతున్నది. ఇంకా మరిన్ని సినిమాలు తీయడంతో పాటు తనకు చాలా బాధాకరంగా ఉన్నది ఈ నెల కొరిగిపోవడంతో, ఈసారి మళ్ళీ సినిమాలు తీసి తల్లి తెరకెక్కిస్తానని చెప్పేసి ఆయన వంశీ చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, కుమారదేవన్.